హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో డాక్టర్ రాజశేఖర్ హీరోగా జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో బీరం సుధాకర్ రెడ్డి శివాని రాజశేఖర్ శివాత్మిక రాజశేఖర్ వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మించిన చిత్రం శేఖర్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమాతో రాజశేఖర్ ఏ మేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం శేఖర్ సినిమా కథ విషయానికి వస్తే శేఖర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ క్రైమ్ కేసులు ఛేదించడంలో నిపుణుడు ఓ డబుల్ మర్డర్ కేసును ఛేదించడానికి శేఖర్ సాయం తీసుకుంటారు ఈ క్రమంలో అతడి జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి ఈ క్రమంలో తన భార్య చావుకు సంబంధించిన విషయాన్ని తెలుసుకొని ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు సీన్ కట్ చేస్తే తన భార్యను హత్య చేసింది ఎవరు కేసును ఎలా పరిష్కరించాడు అన్నదే సినిమా కథ ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ రాజశేఖర్ నటన కథ తన నటనతో మెప్పించారు రాజశేఖర్ శేఖర్ పాత్రలో ఒదిగిపోయారు మలయాళ నటి ఆత్మీయ రాజన్ మొదటిసారి తెలుగు సినిమాలో చేసినా ఎక్కడా తేడా రానియలేదు తన నటనతో మెప్పించింది ఇక మిగతా నటి నటుల్లో ముస్కాన్ కుప్చందాని అభినవ్ గోమతం కన్నడ కిషోర్ తమ పరిధి మేరకు బాగానే నటించారు ఈ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ తెలుగు నేటివిటీ మిస్ అవ్వడం మలయాళ రీమేక్ సినిమాను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మలచడంపై దృష్టి సారిస్తే బాగుండేది ఇక రొటీన్ సీన్స్ కూడా బోర్ కొట్టిస్తాయి సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తోంది సినిమాటోగ్రఫీ మల్లికార్జున నారాగాని విజువల్స్ పర్వాలేదు అనుప్రూవ్ సంగీతం బాగుంది నిర్మాణ విలువలు బాగున్నాయి ఇన్వెస్టిగేషన్ సినిమాలు ఎప్పుడూ బోర్ కొట్టవు కానీ మలయాళ సూపర్ హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది శేఖర్ పాత్రలు రాజశేఖర్ నటన బాగున్నా మిగతా విభాగాలపై దృష్టి సారిస్తే బాగుండేది ఓవరాల్గా ఓసారి చూడదగ్గ చిత్రం శేఖర్